हाय हेलो वेलकम बैक टू अनु टीटीडी दर्शन ने मी अन्नपूर्णानी तिरुमल तिरुपति की संबंधी मरको इनफर्मेशन तो मे मुझे वच्चेसा अंदर भाग में तिरुमलक वेल्ले प्रती भक्तुलु तेलुसुकोवाल्सिन मुख्यमैना विषयालनु ई वीडियो द्वारा तेलियजेस्तानु अंदुलो भागंगा अन्नी विषयालु कवर अवुतायंडि रूम्स की संबंधिंचिनवि अलागे दर्शनलो भागंगा एसएसडी टोकन्स 300 रूपीस स्पेशल एंट्री दर्शन सुपदम एंट्री दिव्य दर्शन इला अन्नी अलागे सेवल गुरिंचि कूडा तेलियजेस्तानु अलागे स्वामीवारी मोदटि गडप दर्शन टिकेट्स अयिन सेवलु अलागे आर्जित सेवलु विचुअल सेवलु इला अन्नी सेवल गुरिंचि कूडा ई वीडियो द्वारा तेलियजेस्तानु सो वीडियो एक्कड मिस् काकुंडा चिवरि वरकु चूसे प्रयत्नम अयिते चेयंडि అంతకన్నా ముందు నా వీడియో నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీలో ఎవరికైనా డౌట్స్ ఉండి ఆ డౌట్స్ని డైరెక్ట్గా నాతో ఫోన్లో మాట్లాడి క్లారిఫై చేసుకోవాలి అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా డైరెక్ట్గా మాట్లాడి మీ డౌట్స్ ఎప్పటికప్పుడు క్లారిఫై అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందులో భాగంగా అంగప్రదక్షిణ టికెట్స్ మీద కొన్ని డౌట్స్ అడుగుతున్నారు, అవి ఏంటో తెలియజేస్తాను. ఇందులో భాగంగా అంగప్రదక్షిణ టికెట్స్ని ఒక లాగిన్ ఐడితో కేవలం 2 టికెట్స్ మాత్రమే బుక్ చేసుకోవచ్చు. అయితే అంగప్రదక్షిణకు వెళ్ళే క్రమంలో మనం 12:30 నుంచి 1:30 లోపల స్వామివారి పుష్కరంలో స్నానం ఆచరించి డైరెక్ట్గా అంగప్రదక్షిణకు వెళ్లాల్సి ఉంటుంది. అంగప్రదక్షిణకు వెళ్ళేవారు వైకుంఠం 1 ద్వారా ఎంట్రీ పాయింట్ అయితే ఉంటుంది. సో ఎవరైతే అంగప్రదక్షిణకు వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళు సాంప్రదాయమైన దుస్తుల్ని వేసుకొని తీరాల్సిందే. అండ్ జెంట్స్ అయితే ఇంతకుముందు ప్యాంట్ షర్ట్ కూడా అలో చేసేవారు, ఇప్పుడు ప్యాంట్ షర్ట్ అలో చేయట్లేదండి, పంచి షర్ట్ని అలో చేస్తున్నారు. అండ్ అంగప్రదక్షిణ చేసే క్రమంలో షర్ట్ కూడా తీసేయాల్సి ఉంటుంది. ఇలా అంగప్రదక్షిణ చేసే క్రమంలో జెంట్స్ సపరేట్గా లేడీస్ సపరేట్గా అయితే చేయడం జరుగుతుంది. అంగప్రదక్షిణ మీద సపరేట్గా ఫుల్ డీటెయిల్స్ ఒక వీడియో అయితే చేశాను, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలంటే చూడండి. ఇక అంగప్రదక్షిణ గురించి ఇది ఇలా ఉండగా సేవల గురించి ఇంకొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు. అందులో భాగంగా విచువల్ సేవ అంటే ఏంటి, నార్మల్ సేవ అంటే ఆర్జిత సేవ అంటే ఏంటి అని అడుగుతున్నారు. అలాగే స్వామివారిని అతి దగ్గరగా దర్శనం చేసుకోవడానికి ఏ టికెట్స్ని బుక్ చేసుకుంటే మేము అతి దగ్గరగా దర్శనం చేసుకోవచ్చు, అలాగే స్వామివారిని ఎక్కువసేపు అంటే తనివి తీరా చూడడానికి అవకాశం ఉంటుంది అని అడుగుతున్నారు. సో ఒక్కొక్కటి అయితే తెలియజేస్తాను. ఆర్జిత సేవలు అంటే స్వామివారి సేవలో పాల్గొనొచ్చు, అలాగే దర్శనం కూడా ఉంటుందండి. సెపరేట్గా దర్శనానికి మనం టికెట్ అయితే కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇందులో భాగంగా కళ్యాణోత్సవం, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం లాంటి 4 సేవా టికెట్స్ అయితే ఉంటాయి. ఇవి ఆన్లైన్లో ఎవ్రీ మంత్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ అయితే ఆగస్ట్ మంత్ వరకు కంప్లీట్ అయిపోయాయి. సో రిలీజ్ చేసినప్పుడు మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా బుక్ చేసుకునే క్రమంలో మనం సేవలో పార్టిసిపేట్ చేయొచ్చు, అలాగే స్వామివారి దర్శనభాగ్యం కూడా కలిగిస్తారు. అయితే ఈ సేవా టికెట్స్ ఎవరైతే పొంది ఉంటారో వీళ్ళకి సుపదం ఎంట్రీ ద్వారా స్వామివారి దర్శనభాగ్యం అయితే లభిస్తుంది, అలాగే సేవలో కూడా పాల్గొనవచ్చు. ఇందులో భాగంగా కళ్యాణోత్సవం, అలాగే ఉంజల సేవ గుడి లోపల నిర్వహిస్తారు, సహస్ర దీపాలంకరణ సేవ, అలాగే ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు అన్నవి గుడి బయట అన్నవి నిర్వహించడం జరుగుతుంది. ఇవి కూడా ఒక లాగిన్ ఐడితో 2 టికెట్స్ మాత్రమే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఒక సేవా టికెట్ 500 రూపాయలు మాత్రమే. బిలో 12 ఇయర్స్ వాళ్ళని మీతో పాటు ఎలాంటి దర్శన టికెట్ లేకుండా తీసుకొని వెళ్ళవచ్చు. అండ్ అబౌట్ 12 ఇయర్స్ వాళ్ళకైతే టికెట్ ఉండాలి. ఇందులో భాగంగా కళ్యాణోత్సవ సేవా టికెట్స్ మీద ఎక్కువ డౌట్స్ అయితే అడుగుతున్నారు. కళ్యాణోత్సవ సేవా టికెట్స్లో భాగంగా పేరెంట్స్ ఇద్దరు కానీ కళ్యాణోత్సవ సేవకు మీరు బుక్ చేసుకొని ఉంటే మీతో పాటు బిలో 12 ఇయర్స్ వాళ్ళకి ఎలాంటి టికెట్ లేకుండా తీసుకొని వెళ్ళవచ్చు. అలాగే అబౌట్ 12 ఇయర్స్ ఉండి అంటే 12 ఇయర్స్ నుంచి బిలో 18 ఇయర్స్ బేబీస్ అంటే పాపలు కానీ ఉన్నట్లయితే అలాంటి సందర్భంలో ఆ అమ్మాయిలకు సుపదం ఎంట్రీ దగ్గర చెప్పి 300 రూపీస్ అమౌంట్ని పే చేసి మనం టికెట్ని కానీ తీసుకున్నట్లయితే మనతో పాటు కళ్యాణోత్సవ సేవకు అలో చేయడం జరుగుతుంది. అదే అబ్బాయిలు అయితే అలో చేయరు. అబో 18 ఇయర్స్ ఉంటే వాళ్ళకి సపరేట్గా టికెట్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఆర్జిత సేవల్లో భాగంగా మనం ఏ సేవకు టికెట్ని బుక్ చేసుకున్నా ఖచ్చితంగా సాంప్రదాయమైన దుస్తుల్ని వేసుకొని తీరాల్సిందే. అలాగే మీరు టికెట్ని బుక్ చేసుకునే క్రమంలో ఆ టికెట్లోనే మీకు ఇన్స్ట్రక్షన్స్ అన్నవి ఇచ్చి ఉంటారు. అంటే ఎంట్రీ పాయింట్ ఎక్కడ ఉంటుంది, సుపదం ఎంట్రీ అని చెప్పాను కదా, అలాగే రిపోర్టింగ్ టైం అనేది ఒక్కొక్క సేవకు ఒక్కొక్క టైమింగ్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణోత్సవంకి అయితే 10 గంటలకు రిపోర్టింగ్ టైం ఉంటుంది, బట్ సేవ మాత్రం 12 గంటలకు నిర్వహించడం జరుగుతుంది. అయితే 12 గంటలకు సేవ ఉంటే మేము 10 గంటలకే రిపోర్ట్ చేయాలి, అంతసేపు ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు. మీరు సుపదం ఎంట్రీ ద్వారా వెళ్ళినట్లయితే మీ టికెట్ని అలాగే ఐడీ ప్రూఫ్ ఇచ్చి ఉంటారు కదా, ఐడీ ప్రూఫ్ని చెక్ చేసి కంపార్ట్మెంట్లో కొంతసేపు కూర్చున్న తర్వాత మిమ్మల్ని సేవ జరిగే మండపంలోనికి అలో చేయడం జరుగుతుంది. ధ్వజస్తంభంకి ఆపోజిట్లో ఉంటుందండి, అంటే ధ్వజస్తంభం పక్కనే మనం తులాభారం వేస్తాం కదా, తులాభారంకి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో కళ్యాణం జరిగే మండపం అయితే ఉంటుంది. ఆ మండపంలోకి అలో చేస్తారు. ఇలా అలో చేసే క్రమంలో జెంట్స్కి అయితే షర్ట్ అండ్ బనీన్ కూడా తీసేయాల్సి ఉంటుంది. మనం సాంప్రదాయమైన దుస్తుల్ని వేసుకునే క్రమంలో పైకండువాని కూడా వేసుకొని వెళ్ళినట్లయితే పైకండువాని కప్పుకోవచ్చు. అదే లేడీస్ అయితే హాఫ్ శారీస్ కానీ లేదా చుడిదార్ విత్ చున్నీ అనేది కంపల్సరీగా ఉండాలి. సో కళ్యాణోత్సవ సేవ అలాగే ఆర్జిత సేవలు అన్న ప్రతి సేవ మీద సపరేట్ వీడియోస్ చేసి ఉన్నాను. ఆ వీడియోస్ గురించి క్లియర్గా డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే
ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. క్లిక్ చేసి చూసినట్లయితే మీకు అన్ని డీటెయిల్స్ చాలా క్లియర్గా అయితే తెలుస్తుంది. ఇప్పటి వరకు మనం తెలుసుకుంది ఆర్జిత సేవలు అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ కింద ఎవరైతే టికెట్స్ ఫస్ట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి సేవా టికెట్స్ అన్నవి అలర్ట్ అవ్వడం జరుగుతుంది. వీటిని ఆర్జిత సేవలు అంటారు. ఇవి కాకుండా విర్చువల్ సేవా టికెట్స్ అయితే ఉంటాయి. విర్చువల్ సేవా టికెట్స్ అంటే ఏంటి అంటే ఈ టికెట్స్ కూడా 500 రూపాయలు అండి ప్రతి టికెట్. కాకపోతే మనం ఈ టికెట్ని కానీ బుక్ చేసుకున్నట్లయితే డైరెక్ట్గా సేవలో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం అయితే ఉండదు. సేవని SVBC ఛానల్లో చూడాల్సి ఉంటుంది అండ్ సేవా టికెట్ మీద దర్శనానికి మాత్రమే అలో చేస్తారు. అయితే వీళ్ళకి ఎంట్రీ పాయింట్ ATC కార్ పార్కింగ్ ఏరియా దగ్గర నుంచి ఉంటుంది. బట్ చాలామందికి తెలియకుండా ఈ టికెట్స్ని బుక్ చేసుకోవడం ద్వారా కూడా దర్శన భాగ్యం అయితే ఉంటుంది అని చెప్పి అలాగే సేవలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అని అపోహపడి విర్చువల్ సేవా టికెట్స్ అయితే బుక్ చేసుకుని ఉంటారు. అలాగే ఆ టికెట్స్ని తీసుకొని సుఖదం ఎంట్రీ ద్వారా దర్శనానికి వెళ్ళొచ్చు అలాగే సేవలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పి అక్కడికి వస్తూ ఉంటారు. బట్ వీళ్ళకి ఎంట్రీ పాయింట్ ATC కార్ పార్కింగ్ ఏరియా దగ్గర ఉంటుంది. వీళ్ళకి సేవలో మనం డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయలేము. SVBC ఛానల్ ద్వారా చూడవచ్చు. అండ్ 300 రూపీస్ దర్శన్ టికెట్ ఎక్కడి నుంచి అయితే ఎంట్రీ పాయింట్ ఉంటుందో అక్కడి నుంచి అలా చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి ఎంత సోపు అయితే దర్శనానికి సమయం పడుతుందో వీళ్ళకి కూడా అంతే సోపు దర్శనానికి సమయం అయితే పడుతుంది. సో మీరు ఈసారి ఎప్పుడైనా సేవలకు బుక్ చేసుకునే క్రమంలో చూసి బుక్ చేసుకోండి. అవి ఆర్జిత సేవల లేదా విర్చువల్ సేవా టికెట్స్ అని. విర్చువల్ సేవా టికెట్స్కి అయితే కేవలం దర్శన భాగ్యం మాత్రమే ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. అండ్ సేవల్లో భాగంగా లక్కీ డిప్ సేవలు కూడా ఉన్నాయండి. వీటిని స్వామివారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే టికెట్స్ అని అంటారు. మొదటి గడప దర్శనం టికెట్స్ అని కూడా అంటారు. సో ఈ సేవా టికెట్స్ కూడా మనం ఆన్లైన్లో ఆఫ్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో బుక్ చేసుకునే క్రమంలో డైరెక్ట్గా అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ కింద మనం బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు. ఈ సేవా టికెట్స్ని రిలీజ్ చేసి 2 డేస్ పాటు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ సెకండ్ డే తర్వాత లక్కీ డిప్ తీయడం జరుగుతుంది. అలా లక్కీ డిప్ తీసిన తర్వాత ఎవరైతే లక్కీ డిప్లో విన్ అవుతారో వాళ్ళ ఫోన్లకి మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఫలానా సేవకు విన్ అయ్యారు అని చెప్పి. సో అలా మీకు మెసేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ 1 డే పాటు గ్యాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు అమౌంట్ని పే చేయడానికి పేమెంట్ గెట్వే ద్వారా. అలా అమౌంట్ని పే చేసిన తర్వాత మీకు టికెట్ అనేది కన్ఫామ్ అవుతుంది. సో అందరూ కానీ ఫస్ట్ టైమే మీరు అమౌంట్ని పే చేసి టికెట్ని కన్ఫామ్ చేసుకుంటే లక్కీ డిప్ 2 అనేది తీయరండి. ఒకవేళ కొన్ని సందర్భాల్లో లక్కీ డిప్ వేసి విన్ అయినప్పటికీ వాళ్ళకి మెసేజ్ రాకుండానో లేదా పేమెంట్ గెట్వే ఆప్షన్లో అమౌంట్ని ఎలా పే చేయాలో తెలియకుండానో లేదా ఇంకేమన్నా అనివార్య కారణాల వల్ల వాళ్ళు టికెట్ అనేది కొనుక్కోరు. అలాంటి సందర్భంలో ఏవైతే మిగిలిపోయి ఉంటాయో అలాంటి టికెట్స్ని మళ్ళీ లక్కీ డిప్ 2 ద్వారా మిగిలిన ఇంకొంతమంది భక్తులకు లక్కీ డిప్లో విన్ అయ్యి వాళ్ళకి మెసేజ్లు వెళ్తాయి. సో వాళ్ళ టికెట్ని కొనుక్కొని అమౌంట్ని కట్టి కన్ఫర్మ్ చేసుకోవడం ద్వారా వాళ్ళైతే సేవలో పాల్గొనడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇలా మీరు బుక్ చేసుకోవచ్చు. లేదా ఆఫ్లైన్లో బుక్ చేసుకోవాలి అంటే ARP కౌంటర్కి ఆపోజిట్లోనే ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ కౌంటర్ అయితే ఉంటుంది. ఇందులో కూడా మనం బుక్ చేసుకోవచ్చు. అయితే మనం ఆన్లైన్లో బుక్ చేసుకునే క్రమంలో సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టాదల పాద పద్మారాధన లాంటి 4 సేవా టికెట్స్కి మాత్రమే లక్కీ డిప్ వేయచ్చు. బట్ ఆఫ్లైన్లో అయితే ఇంకా కొన్ని టికెట్స్ అంటే తిరుప్పావై, నిజపాద దర్శనం, అభిషేకం, మేల్చాట్ వస్త్రం అని ఇంకా కొన్ని టికెట్స్ కూడా యాడ్ అవుతాయి. సో మనం ఏ టికెట్స్ అయితే కావాలి అనుకుంటామో ఆ టికెట్స్కి లక్కీ డిప్ వేయచ్చు. అలా లక్కీ డిప్ వేశారు అంటే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఆఫీస్ అయితే ఓపెన్ చేసి ఉంటుంది. సో ఈ సందర్భంలో మనం లక్కీ డిప్ వేసి ఈవినింగ్ మన ఫోన్కి లక్కీ డిప్లో విన్ అయితే మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. సో మనం ఎక్కడైతే లక్కీ డిప్ వేస్తామో అక్కడికే వెళ్ళి ఈ మెసేజ్ని చూపించి టికెట్ని కొనుక్కొని పక్కరో సేవలో అయితే పాల్గొనవచ్చు. అయితే ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అభిషేకం ప్రతి శుక్రవారం నిర్వహించడం జరుగుతుంది. సో మనం అభిషేకం టికెట్కి లక్కీ డిప్ వేయాలి అంటే గురువారం రోజే లక్కీ డిప్ వేయాలి. అంటే రేపు జరగబోయే సేవలకు ముందు రోజే లక్కీ డిప్ వేస్తాము. లక్కీ డిప్లో విన్ అయితే పక్కరో సేవల్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ సేవల్లో మనం ఏ సేవకు విన్ అయినా స్వామివారిని అతి దగ్గర నుంచి చూడడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మొదటి గడపైన కులశేఖర పడి నుంచి మనం స్వామివారిని చూడొచ్చు. అలాగే కొన్ని సేవల్లో అయితే మనం స్వామివారిని మొదటి గడప నుంచి లైన్ వైజ్ కూర్చోబెట్టడం జరుగుతుంది. సో అలా కూర్చోబెట్టి స్వామివారికి జరిగే సేవ అంతా మనం చూడవచ్చండి. ఒక్కొక్క సేవ అయితే 30 నిమిషాలు 45 నిమిషాలు కూడా సేవ అన్నది చేయడం జరుగుతుంది. సో అంతసోపు స్వామివారి గర్భగుడిలో మనం కూర్చొని మొత్తం సేవను వీక్షించడానికి అవకాశం ఉంటుంది. సేవ అంతా అయిపోయిన తర్వాత స్వామివారి దర్శన భాగ్యం అయితే ఉంటుంది. సో అందులో భాగంగా స్వామివారిని అతి దగ్గరగా అంటే మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మీ డౌట్స్ అయితే సేవల మీద క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను.
ఇంకా ఎస్ఎస్డి టోకన్స్ అన్నవి ఎక్కడ ఇస్తారండి? ఎస్ఎస్డి టోకన్స్ ఆన్లైన్లో రిలీజ్ చేస్తారా? రిలీజ్ చేస్తే మనం ఎన్ని టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, టికెట్ కాస్ట్ ఎంత అని అడుగుతున్నారు. యాక్చువల్గా ఎస్ఎస్డి టోకన్స్ అన్నవి ఆన్లైన్లో రిలీజ్ చేయరండి. ఎస్ఎస్డి టోకన్స్ కేవలం ఆఫ్లైన్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. అవి కూడా 3 ప్లేసెస్లో అందుబాటులో ఉంటాయి. ఒకటి శ్రీనివాసం, ఇది బస్టాండ్కి ఆపోజిట్లో ఉంటుంది. ఇంకొకటి గోవిందరాజస్వామి సత్రం, ఇది రైల్వే స్టేషన్కి బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇంకొకటి విష్ణు నివాసం, ఇది రైల్వే స్టేషన్కి ఫ్రంట్ సైడ్ ఉంటుంది. సో ఈ 3 ప్లేసెస్లో ఎస్ఎస్డి టోకన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఉదయం 3 గంటల నుంచి ఎస్ఎస్డి టోకన్స్ అయితే అందుబాటులో ఉంటాయి. సో ఎవరికైతే టోకన్స్ కావాలి అనుకుంటారో వాళ్ళు 4 కల్లా ఎస్ఎస్డి టోకన్స్ ఇచ్చే కౌంటర్స్ దగ్గరికి చేరుకొని మీరు టోకన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో అంతకంటే లేట్గా వచ్చినట్లయితే టోకన్స్ అయిపోయే అవకాశం అయితే ఉంటుందండి. వీకెండ్స్లో చాలా రష్ ఎక్కువ ఉంటుంది. సో ఎంతవరకు ఈ టోకన్స్ ఇస్తారు, అందుబాటులో ఉంటాయంటే మాత్రం చెప్పలేమండి. రష్ని బేస్ చేసుకుని 1 అవర్లో అయిపోవచ్చు, లేదా 10 వరకు కూడా ఉండొచ్చు. సో వీలైనంత వరకు మీరు అట్లీస్ట్ 4 కన్నా వచ్చి ఎస్ఎస్డి టోకన్స్ ఇచ్చే కౌంటర్స్ దగ్గర ఉండి వెయిట్ చేస్తే మాత్రమే మీకు టోకన్స్ దొరికే అవకాశం ఉంటుంది. అండ్ ఎవరెవరికి టోకన్స్ అయితే కావాలో వాళ్ళందరూ ఖచ్చితంగా క్యూ లైన్లో నిలబడి తీరాల్సిందే. అందులోనూ ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఆధార్ కార్డు ఉంటేనే మీరు ఎస్ఎస్డి టోకన్స్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే లక్కీ డిప్ వెయ్యాలి అన్నా కూడా మీకు ఆధార్ కార్డు ఉండాలి. అలాగే ఆఫ్లైన్లో అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అన్నా కూడా ఆధార్ కార్డు ఉండాలి. యాక్చువల్గా వీడియో చేసే క్రమంలో ఈ టైంలో వర్షం అయితే పడుతుంది. సో ఉరుములు మెరుపులు కూడా వీడియోలో రికార్డ్ అవ్వచ్చు. సో అడ్జస్ట్ చేసుకోండి. ఇక ఎస్ఎస్డి టోకన్స్ ఇచ్చే 3 ప్లేసెస్ గురించి తెలుసుకున్నారు కదా. ఇక దివ్యదర్శన్ టోకన్స్ అంటే ఏంటి, అవి ఎక్కడ ఇస్తారు, ఏ టైం నుంచి ఇస్తారు అని కూడా అడుగుతున్నారు. దివ్యదర్శన్ టోకన్స్ అన్నవి నడిచి వెళ్ళే మార్గంలో ఇస్తారండి. అంటే శ్రీవారి మెట్టు మార్గంలోను, అలాగే అలిపిరి మెట్ల మార్గంలోను దివ్యదర్శన్ టోకన్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఇందులో భాగంగా శ్రీవారి మెట్టు మార్గం అయితే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. సో ఈ టైం లోపల మీరు శ్రీవారి మెట్టు మార్గం గుండా నడిచి వెళ్ళాలి అంటే వెళ్ళవచ్చు. ఒకవేళ దివ్యదర్శన్ టోకన్స్ తీసుకోకపోయినప్పటికీ మిమ్మల్ని నడిచి వెళ్ళే మార్గంలో ఎవరు ఆపరండి. 300 రూపీస్ దర్శన్ టికెట్స్ ఉన్నా, లేదా సేవా టికెట్స్ ఉన్నా, ఎస్ఎస్డి టోకన్స్ ఉన్నా, లేదు ఇవి ఏవి టికెట్స్ మేము తీసుకోలేదు, డైరెక్ట్గా వైకుంఠం 2 ద్వారా మేము స్వామివారి దర్శనం చేసుకుంటాము అంటే కూడా చేసుకోవచ్చు. బట్ ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. సో వీలైనంత వరకు మీరు తిరుపతికి చేరుకుని ఎస్ఎస్డి టోకన్స్ కానీ లేదా దివ్యదర్శన్ టోకన్స్ కానీ తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇక అలిపిరి మెట్ల మార్గం గుండా వెళ్ళే వారికి అలిపిరి మెట్ల మార్గంలో ఎలాంటి దివ్యదర్శన్ టోకన్స్ అయితే ఇవ్వరు. భూదేవి కాంప్లెక్స్లో దివ్యదర్శన్ టోకన్స్ అయితే ఇస్తారు. ఉదయం 2 గంటల నుంచి ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. సో ఎవరైతే అలిపిరి మెట్ల మార్గం గుండా వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళు భూదేవి కాంప్లెక్స్కి అట్లీస్ట్ 3 కన్నా వచ్చి క్యూ లైన్లో నిలబడి దివ్యదర్శన్ టోకన్స్ తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. అండ్ అలిపిరి మెట్ల మార్గం గుండా వెళ్ళే వారికి 10,000 దివ్యదర్శన్ టోకన్స్ అయితే ఇస్తారు. శ్రీవారి మెట్టు మార్గం గుండా వెళ్ళే వారికి 5,000 టోకన్స్ మాత్రమే ఇస్తారు. అండ్ భూదేవి కాంప్లెక్స్లో అలిపిరి మెట్ల మార్గం గుండా వెళ్ళేవారు దివ్యదర్శన్ టోకన్స్ తీసుకొని అలిపిరి మెట్ల మార్గం గుండా వెళ్ళి గాలిగోపురం దగ్గర ఈ టికెట్ స్కాన్ చేసుకుంటే మాత్రమే మిమ్మల్ని దర్శనానికి అలో చేస్తారు. సో ఈ విషయాన్ని గమనించండి. ఇక సుపథం ఎంట్రీ ద్వారా వెళ్ళాలి అనుకుంటే బిలో ఇన్ఫాంట్ దర్శన్ ఉన్న వాళ్ళు అడుగుతున్నారండి. బిలో 1 ఇయర్ బేబీస్ ఉంటే మాత్రమే మిమ్మల్ని దర్శనానికి అలో చేస్తారు. అందులో భాగంగా ఆ బేబీస్ యొక్క బర్త్ సర్టిఫికేట్ కానీ లేదా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన సమరీని కానీ తీసుకోవాలి. అలాగే బేబీ పేరెంట్స్ని, బేబీ యొక్క సిబ్లింగ్ని మాత్రమే అలో చేయడం జరుగుతుంది. సో బేబీ పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డు అండ్ సిబ్లింగ్ యొక్క ఆధార్ కార్డు కూడా ఉండాలి. అందులోనూ సిబ్లింగ్ అయితే బిలో 12 అవర్స్ ఉంటేనే అలో చేస్తారండి, అబౌట్ 12 అవర్స్ ఉంటే అలో చేయరు. ఈ విషయాన్ని గమనించగలరు. అండ్ సుపథం ఎంట్రీ మీద కూడా స్పెషల్గా వీడియో అయితే చేసి ఉన్నాను. ఆ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియో చూసినట్లయితే మీకు ఒక క్లారిటీ అన్నది రావడం జరుగుతుంది. ఇక అకామిడేషన్ మీద ఉన్న డౌట్స్ అయితే క్లారిఫై చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇందులో భాగంగా జూలై మంత్కి మాత్రమే అకామిడేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులోనూ తిరుమలకు సంబంధించిన అకామిడేషన్ అయితే రేపు రిలీజ్ చేస్తారు. తిరుపతికి సంబంధించిన అకామిడేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మేము తిరుపతికి సంబంధించిన అకామిడేషన్ అయితే బుక్ చేసుకున్నామండి. రేపు రిలీజ్ అవ్వబోయే తిరుమలకు సంబంధించిన అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. బుక్ చేసుకోవచ్చండి. ఒకవేళ మీరు తిరుపతికి సంబంధించిన అకామిడేషన్ బుక్ చేసుకున్నా, బుక్ చేసుకోకపోయినా మీరు తిరుమలకు సంబంధించిన అకామిడేషన్ అయితే బుక్ చేసుకోవచ్చు. అందులో ఇబ్బంది అయితే ఏమీ లేదు. అండ్ మీరు స్లాట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు అకామిడేషన్ బుక్ చేసుకునే క్రమంలో 0 to 5:59 అన్న ఒక స్లాట్ ఉంటుంది, అండ్ 6 to 11:59 అన్న ఒక స్లాట్ ఉంటుంది, లేదా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5:59 వరకు ఇంకొక స్లాట్ ఉంటుంది, ఈవినింగ్ 6 గంటల నుంచి రాత్రి 11:59 వరకు ఒక స్లాట్ అయితే ఉంటుంది. మీరు అకామిడేషన్ బుక్ చేసుకునే క్రమంలో ఈ స్లాట్స్లో ఏదో ఒక స్లాట్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒక్కొక్క స్లాట్కి 6 అవర్స్ అయితే గ్యాప్ ఉంటుంది. సో ఈ స్లాట్ లోపల మీరు తిరుమలలోని ఏఆర్పి కౌంటర్కి చేరుకొని
మీరు ఆన్లైన్లో అకామిడేషన్ అయితే బుక్ చేసుకొని ఉంటారు కదా, ఆ స్లిప్ని ప్రింట్అవుట్ చేసుకొని ఏఆర్పి కౌంటర్కి మీ స్లాట్ లోపల వెళ్ళి స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్లాట్ కన్నా ఒక్క నిమిషం లేట్గా వచ్చినప్పటికీ ఆటోమేటిక్గా మీ అకామిడేషన్ అనేది క్యాన్సిల్ అయిపోతుందండి. ఇది మాన్యువల్ కాదు, కంప్యూటర్ బేస్డ్ కాబట్టి ఎగ్జాక్ట్గా ఆ టైం లోపల వచ్చినట్లయితే మాత్రమే మీకు రూమ్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. టైం అయిపోయిన ఒక్క నిమిషం తర్వాత వచ్చినా కూడా రూమ్ అవైలబిలిటీలో ఉండదు. సో మీ నేటివ్ ప్లేస్ నుంచి తిరుపతికి ఎన్ని గంటలకు చేరుకుంటారో అండ్ తిరుపతి నుంచి తిరుమలకు ఎన్ని గంటలకు చేరుకుంటారో ఒక ఐడియాతో మీరు అకామిడేషన్ని బుక్ చేసుకోండి. అకామిడేషన్ బుక్ చేసుకున్న తర్వాత లేట్గా వెళ్తే అయితే అలో చేయరండి. ఒకవేళ మీరు దర్శనం టికెట్స్ బుక్ చేసుకుని 1 or 2 hours లేట్గా వెళ్ళినప్పటికీ అలో చేస్తారు, కానీ అకామిడేషన్ మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సో ఈ టైం లోపలే మీరు వెళ్ళి ఏఆర్పి కౌంటర్లో స్లిప్ని స్కాన్ చేసుకుంటే మాత్రమే అకామిడేషన్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. అండ్ అకామిడేషన్ బుక్ చేసుకునే క్రమంలో ఎవరి పేరుతో అయితే అకామిడేషన్ బుక్ చేసుకుని ఉంటారో వాళ్ళు అన్నది అకామిడేషన్ తీసుకునేటప్పుడు తిరుమలలో ఖచ్చితంగా ఉండాలి. ఏఆర్పి సెంటర్లో మీ స్లిప్ని స్కాన్ చేసుకున్న తర్వాత 10 to 15 minutes లోపల మీకు రూమ్ అనేది అలర్ట్ అయిపోతుంది. అండ్ మీకు తిరుమలలో గుడికి దగ్గరగా ఉండే రూమ్ కావాలి, ఆ రూమ్ని తీసుకోవాలి అంటే ఏం చేయాలి అని కొంతమంది అడుగుతున్నారు, అలా అవకాశం అయితే ఉండదండి. మనం రూమ్ అన్నది మాన్యువల్గా అలర్ట్ అవ్వదు, కంప్యూటర్ బేస్డ్గా అలర్ట్ అవుతుంది. కాబట్టి వేకెన్సీని బేస్ చేసుకుని ఎక్కడైతే వేకెన్సీ ఉంటుందో అక్కడ అలర్ట్ చేయడం జరుగుతుంది. అది మీరు ఆన్లైన్లో బుక్ చేసుకునే క్రమంలోనే అక్కడ టారిఫ్స్ అన్నవి ఇచ్చి ఉంటారు కదా, 100 rupees అండ్ 999 అంటే 999 rupees అండ్ 1516 rupees, ఇలా 3 tariffs అయితే రూమ్ని బుక్ చేసుకునే క్రమంలో చూపించడం జరుగుతుంది అమౌంట్. సో మీరు ఏ టారిఫ్ని అయితే బుక్ చేసుకుని ఉంటారో ఆ టారిఫ్కి సంబంధించిన రూమ్స్ ఎక్కడైతే వేకెన్సీ ఉంటుందో ఆ వేకెన్సీని బేస్ చేసుకుని మీకు అలర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ 500 rupees రూమ్స్కి ఏసీ ఉంటుందా అని అడుగుతున్నారు. 1500 rupees అండ్ అబోవ్ ఉన్న రూమ్స్కి మాత్రమే ఏసీస్ అయితే ఉంటాయండి. అండ్ 1500 rupees కన్నా అబోవ్ రూమ్స్ ఉన్నాయంటే ఉన్నాయండి పద్మావతి ఏరియాలో. అలాంటి రూమ్స్ కావాలి అంటే మీరు రికమెండేషన్ లెటర్ని తీసుకొచ్చినట్లయితే మాత్రమే ఆ రూమ్స్ అనేవి అలర్ట్ అవుతాయి, అది కూడా వేకెన్సీని బేస్ చేసుకొని. లేదు మీరు ఆన్లైన్లో అకామిడేషన్ దొరకలేదు అంటే తిరుమలకు చేరుకొని డైరెక్ట్గా సిఆర్ఓ ఆఫీస్లో ఆఫ్లైన్లో అకామిడేషన్ అయితే పొందవచ్చు. అండ్ ఉదయం 4 గంటల నుంచి 7 గంటల లోపల ఎవరైతే రూమ్కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే రూమ్ దొరకడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు కూడా రూమ్ దొరుకుతుంది, కాకపోతే రూమ్ రావడానికి కొంచెం ఎక్కువ టైం అయితే పడుతుంది. అండ్ పెళ్ళి కానీ వాళ్ళకి సింగిల్ పర్సన్కి తిరుమలలో రూమ్ అన్నది ఇవ్వరండి. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే తిరుమలలో లాకర్ ఫెసిలిటీ అన్నది ఉంటుంది. సో మాధవ నిలయం, పద్మనాభ నిలయం, యాత్రి సదన్ 3 ఈ 4 places లాకర్స్ అయితే అందుబాటులో ఉంటాయి. సో మీరు ఆ లాకర్ని తీసుకోవచ్చు. అండ్ లాకర్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే. లాకర్ తీసుకోవాలి అంటే కూడా మీ దగ్గర ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. 1 day మాత్రమే లాకర్ అనేది అలర్ట్ చేయడం జరుగుతుంది. రూమ్ కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నా ఆఫ్లైన్లో బుక్ చేసుకున్నా 1 day మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ 2nd day కూడా ఉండాలి అంటే సేమ్ రూమ్లో ఉండి వెకేట్ చేసేటప్పుడు అమౌంట్ని కడితే సరిపోతుంది. అలాగే మీరు ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్నా ఆఫ్లైన్లో రూమ్ బుక్ చేసినా ఒక కాష్ అండ్ డిపాజిట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆ కాష్ అండ్ డిపాజిట్ అనేది రూమ్ వెకేట్ చేసిన ఎన్ని రోజులకి వస్తుందండి అని అడుగుతున్నారు. 7 to 10 bank working days లోపల మీ అకౌంట్లో అయితే కాష్ అండ్ డిపాజిట్ రీఫండ్ అయిపోతుందండి. కావాలి అంటే మీరు అకౌంట్లో అయితే చెక్ చేసుకోవచ్చు. ఇంకా చాలామంది అడుగుతున్నది ఇంకా జూన్ మంత్కి సంబంధించిన ఏమైనా టికెట్స్ అందుబాటులో ఉన్నాయా, జూలై మంత్కి సంబంధించిన టికెట్స్ అందుబాటులో ఉన్నాయా అని అడుగుతున్నారు. ఇంకా జూన్ జూలై మంత్కి సంబంధించిన విచువల్ సేవ టికెట్స్ అలాగే శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించిన టికెట్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి. విచువల్ సేవ టికెట్స్ని బుక్ చేసుకొని అలాగే 300 rupees దర్శన్ టికెట్ని కూడా బుక్ చేసుకోవాలి. టోటల్గా 500 rupees మాత్రమే అమౌంట్ని పే చేయాల్సి ఉంటుంది. సో ఈ టికెట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో ఎవరైనా విచువల్ సేవ టికెట్స్ని బుక్ చేసుకొని తద్వారా దర్శనానికి వెళ్ళాలి అంటే కూడా వెళ్ళవచ్చు. అలాగే జూన్ మంత్కి సంబంధించిన లోకల్ టెంపుల్ సేవ టికెట్స్ అనేవి ఇంకా రిలీజ్ కాలేదండి. రిలీజ్ అవ్వగానే మన ఛానల్లో వీడియోస్ ద్వారా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే మీరు అడిగిన మ్యాక్సిమం డౌట్స్ ఈ వీడియో ద్వారా క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. ఇంకేమైనా మిస్ చేసి ఉంటే కామెంట్ రూపంలో అడిగినట్లయితే సమాధానం చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా సేమ్ డౌట్స్ ఉంటే ఈ వీడియో ద్వారా క్లారిఫై చేసిన వాళ్ళు అవుతారు మీరే. అండ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.